केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन बजेट बिल्लु एमात्रं सामंजस्यंगा लेदनि बीजेपी पालित राष्ट्रालकु पेद्दपीट वेशारनि संगारेड्डी जिल्ला जहीराबाद कांग्रेस युवनायकुलु मंडिपड्डारु। ఈ బడ్జెట్ను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపారని, సభ్యులు లేకుండా వ్యాపార వ్యతిరేక బిల్లుకు ఆమోదించారని, బిల్లులో రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నా, పెట్రోల్ డీజిల్ ధరలు ఎల్పీజీ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని, పెరుగుపోయిన ధరలను తగ్గించాలని హెచ్చరించారు। ఈ నిరసన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నరేష్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి, ఎన్ఎన్యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈరోజు ఏదైతే నిన్న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిందో పూర్వ అసంతృప్తిగా ఉంది, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసి ఎలక్షన్ ఉన్న దగ్గరనే వాళ్ళకు ప్రోత్సహించినట్టు చేశారు। ఎన్నికలు లేని దగ్గర వాళ్ళు ప్రోత్సాహం లేకుండా అసలు తెలంగాణకు మొండి చేయి చూపించారు। కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూసినా గ్యాస్ ధరలు గాని పెట్రోల్ డీజిల్ ధరలు గాని నియంత్రణ లేవు, ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు, వాళ్ళకు అడిగేటోళ్ళు లేరు। వ్యాపార బిల్లు కూడా చూసినట్లయితే ప్రతిపక్షాలకు లేకుండా ఎంపీలు లేకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళే బిల్లును పెట్టుకున్నారు। ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చిందో చూడండి, ఢిల్లీ బోర్డర్ లోపల మొత్తం లక్షలాది మంది రైతులు ఉద్యమం చేస్తున్నారు। ఇదే మీరు ముందు అందరిని సంప్రదించి చేసినట్లయితే ఈ పరిస్థితి రాకుండే, ఇంత రైతులు కొట్లాడుతుంటే మీకు చీమ కుట్టినట్లయినా లేదు। రైతులు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒకవేళ నిజమైన బిల్లు ఉంటే రైతులు ఎందుకు కొట్లాడుతున్నారు? రైతులు అంతా చేస్తే మళ్ళీ క్యాన్సిల్ రద్దు చేయొచ్చు కదా, మీరు రద్దు చేయకొచ్చారంటే అందులో ఉన్న మతలబ్ ఏమది? వద్దన్న రైతుల బిల్లు పెట్టిండ్రు, మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు చేసిండ్రు, వాళ్ళ డిమాండ్లను బట్టి మీరు బిల్లులు చేస్తున్నారు, కానీ రైతులు చెప్పినట్టు కానీ రైతులకు దేశ ప్రజలకు మేలు చేసే ఏ బిల్లు కూడా ఆమోదించలేరు మీరు। ప్రపంచ బ్యాంకు ఏదైతే మీరు అప్పులు తెచ్చినో వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను। ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలి, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి। ఇవన్నీ పెరిగినాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రోడ్ల మీద కూర్చొని చేసిన ధర్నాలు ఈ ఫోటోలు వస్తున్నాయి, సిగ్గుండాలి మీకు ఇంతనన్న కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం। వెంటనే ధరలను తగ్గించాలి, లేకపోతే తీవ్రమైన ఉద్యమాలు చేస్తాం, మీ మెడలు వస్తాం। కాంగ్రెస్ పార్టీకి కొన్ని రోజుల లోపలనే మంచి రోజులు రాబోతున్నాయి, ఇప్పుడే యువత మేల్కొంటుంది, ఇన్ని రోజులు మీరు చెప్పిన మాటల్లో మభ్యపెట్టిండ్రు, ఇప్పుడు మభ్యపడే ప్రసక్తి లేదు, ముందుకొస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తూ ముగిస్తున్నాను।